పొంగల్లి శ్రీదేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను పొందుగల చైతన్య ఖండించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కొన్ని ప్రశ్నలు అడిగారు. బాబు జగ్జీవన్ రామ్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారా? అదేవిధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగ్జీవన్ రామ్ గారు అమలు చేశారు అని అన్నారు. ఎక్కడైనా బాబు జగ్జీవన్ రామ్ గారు రాజ్యాంగ కమిటీలో మెంబర్గా ఉన్నారా అని ఆమెను ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో మీరున్నారంటే కేవలం అది అంబేద్కర్ వల్లే అని గుర్తు చేసుకోండి అని అన్నారు. నా పేరు చైతన్య పొందుగల, మాలేవసేన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గత 2 రోజులు క్రితం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కొన్ని అనుచితులు వ్యాఖ్యలు చేశారని ఈరోజు దళిత సంఘాలు ధర్నాకు పిలిపి వచ్చి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ సభకు ఈరోజు నేను కొన్ని అనివార్య కారణం వల్ల అటెండ్ అయ్యలేకపోయాను, వారికి నేను క్షమాపణ తెలియజేసుకుంటా ఉన్నాను. తాడిగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు డ్రాఫ్టింగ్ 7 సభ్యులు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్లా ఉన్నారా? మీరు అన్న ఇంప్లిమెంటేషన్ ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారు ఇంప్లిమెంట్ చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచిస్తే బాబు జగజ్జీవన్ రావు ఇంప్లిమెంట్ చేశారు అని అన్నారు. ఎక్కడైనా బాబు జగజ్జీవన్ రావు గారు ఏ రోజున రాజ్యాంగ కమిటీలో మెంబర్ గా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి సమభాగంగా ఈక్వల్ రైట్స్ ఉండాలి, మహిళలు కూడా రాజ్య చట్ట సభల్లో ఉండాలి, ఈక్వల్గా ఉండాలని హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టారు. అలాగే మహిళలకు సమానత్వం కావాలని పోరాటం, మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు మీరు చట్టసభల్లో రిజర్వేషన్లో ఎమ్మెల్యే సీట్ సంపాదించి ఎమ్మెల్యే గెలిచిన చట్టసభల్లో ఉన్నారంటే బాబాసాహెబ్ ప్రపంచ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటా ఉన్నాను. బాబాసాహెబ్ పోయినసారి మీరు ఈ విగ్రహం ఎవరిది అని అడిగేంత అధ్యయనంలో మీరు ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయినా మీ మాటలో ఎక్కడ తేడా లేదు. ఈ కొత్త ఇందాకే మీ యొక్క క్షమాపణ యొక్క వీడియో విన్నాను. ఆ వీడియోలో మీరు ఎక్కడ కూడా మీ దగ్గర అయితే మీరు ఎక్కడ తగ్గుదల కనిపించలేదు. ఈరోజు ఇప్పటికీ మీరు నిజంగా తప్పు చేయాలనిపిస్తే సోషల్ మీడియాలో మీరు ఏదైతే గ్రూప్లో ట్రోల్ అవుతున్నప్పుడు వెంటనే ఇదే వాస్తవం ఇది అవాస్తవం అని మీరు వెంటనే తెలియజేయాలి. ఏ మీడియా సంస్థతో కూడా ఇంతవరకు ఆ వీడియో రిలీజ్ చేయకుండా ఎందుకు డిలే చేస్తాను అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా మీ దగ్గర మీరు అనలేదు అని అంటే ఇమీడియట్గా మీరు ఆ వీడియోలో రాగానే మీరు ఆ వీడియో వెంటనే రిలీజ్ చేయాలి. కానీ రిలీజ్ చేయకుండా ఇప్పుడు దాకా వెయిట్ చేసి మళ్ళీ మీరు ఏమంటారంటే నా మీద ఎవరైతే ఆ కుట్ర పొందుతారు వాళ్ళ మీద కేసులు పెడతాను, వాళ్ళని ఇచ్చేస్తాను అని అంటా ఉన్నారు. మీరు ఏ కోసం కూడా మీ దగ్గర రిలీజ్ చేసిన మాకు అయితే కనిపించలేదు. మీరు తక్షణమే మీరు ఏదైతే మీ తక్షణమే రాజీనామా చేసి మీరు దళిత సంఘాల్లో మీ యొక్క వైద్య వృత్తిలో కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. మీరు రిజర్వేషన్లో పొంది మీ వారసులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డాక్టర్ సీట్లు కూడా రిజర్వేషన్లో పొంది ఈ రోజున రిజర్వేషన్ దయవల్ల ఎమ్మెల్యే కొనసాగుతూ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో కూడా తెలియని విధంగా మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. నేను ఈ మీడియా వీడియో ద్వారా మీకు తెలియజేసిందంటే రాష్ట్రంలో దేశం నుంచి నలుమూల నుంచి నాకు ఈ సబ్జెక్ట్ మీద చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మా అంతర్ అదర్ స్టేట్లో ఉన్న మా మాదిక సోదరులు కూడా ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మెడల మీద ఎక్కించుకొని వారిని విగ్రహాల రూపంలో గుండెల్లో పెట్టుకొని పూజిస్తా ఉన్నారు, వారి దైవాలు వారు సీఎంలు అవుతా ఉన్నారు, వారు ఆ స్టేట్లో నుంచి కూడా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏంటి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏంటని. కానీ మీ దగ్గర రిలీజ్ చేసిన అయితే మాకు కనిపించట్లేదు. మేము 48 గంటలు మీకు టైం ఇస్తా ఉన్నాం. మీరు ఆ వీడియో రిలీజ్ చేయండి ముందు. మీరు ఏదైతే నాకు మాఫింగ్ జరిగింది అని అంటున్నారో ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు, ఆ వీడియో రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నాం. బేషరతుగా మీరు దళిత సమాజానికి క్షమాపణ చెప్పి మీరు ఏదైతే రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకుని కొనుక్కుంటే ఇలాంటి ఆనందాలే వస్తాయి. ముందు రాజ్యాంగాన్ని చదువుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో, ఏ విధంగా జనాలకి రాజ్యాంగ ఫలాలు అందించాలో ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీరు ఒకవేళ రిలీజేషన్ లేకపోతే మేము ఎలా అందించాలో కూడా ఏదైతే మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏమన్నా సపోర్ట్ ఎవరు ఉన్నారో కనుక్కొని మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఈ విషయాన్ని తెలుసుకుంటామని తెలియజేసుకుంటూ మీరు మీ యొక్క అధికార అహంకారాన్ని తగ్గించుకొని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి
మీ యొక్క ఈ యొక్క ఈ దళిత జాతి అభివృద్ధికి పోటపడాలని అలా అదే విధంగా ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ రిలీజ్ చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జేబీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.